దుర్గి వేణుగోపాల స్వామి గుడి సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కటకం వెంకటయ్య ఆధ్వర్యంలో డాక్టర్ రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ బలోపేతానికి 19 పథకాలను ప్రవేశపెట్టాడని, ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిమట వెంకటేశ్వర్లు, సత్యం, ఏడుకొండలు, ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మా మండల అధ్యక్షుడు అన్నయ్య గారి ఆధ్వర్యంలో మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాజీవ్ గాంధీ సేవలు మీకు తెలియదు కాదు. కంప్యూటర్లో మన కంప్యూటర్ విజ్ఞానం గురించి మన భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ. దాని తర్వాత మన కంప్యూటర్ గురించి మన భారతదేశం బాగా ఇప్పుడు దాంతోపాటు పంచాయతీ వ్యవస్థ గురించి, పంచాయతీ గ్రామరాజ్యం గురించి కూడా ఎన్నో చట్టాలు తీసిన మహాత్మ వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. తర్వాత తండ్రులకు చాలా రాజ్యాంగంలో పార్లమెంట్ ఆమరించినా కూడా, ఇప్పుడు 94లో ఆమరించినా కూడా, 91లో ముందు ఆమరించినప్పటికీ కూడా చట్టాలు ఎప్పుడు ఆమరించలేదు. చాలా 29 అంశాలని పార్లమెంట్ ఆమరించింది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే. దాంట్లో దాదాపు 10 కూడా ఇంకా అమలుపడలేదు. కాబట్టి రాజీవ్ గాంధీ ఆ రోజు పార్లమెంట్ ఆమరింపజేసిన తర్వాత ఇక్కడ కూడా మన భారత ప్రభుత్వం కానీ ప్రాంత ప్రభుత్వం కానీ అమలుపడలేదు. దానివల్ల గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళకి అధికారాలు బదలాయించలేదు. దానికి ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా ఉన్నాయి గ్రామ స్థాయిలో. ఇవి తెలియదు కాదు. దాదాపు 29 అంశాల్లో ఉన్న 10 కూడా ఇంకా అమలు జరపలేదు. నీటి గ్రామంలో నీటి సరఫరా కానీ, చేపలు సత్వం కానీ, చిన్న చిన్న పాడిపో ఫ్లో రోడ్లు ఇవ్వడం కానీ, గుండె మాడ వ్యవస్థ కానీ, ఇలాంటి ఎన్నో అంశాలని గ్రామ స్థాయిలో అమలుపరచాలి. పూర్తి అధికారాలు గ్రామాలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదించింది 91 ముందే. ఇప్పటికి కూడా అత్యంత సందర్భంగా మేము ఇబ్బంది చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాలు ఆయన అమలుపరిచిన చట్టాన్ని ప్రతి గ్రామంలో కూడా అమలుపరిచి గ్రామ స్వరాజ్యాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతానికి మన కాంగ్రెస్ పార్టీ మన బలహీన పరిస్థితుల్లో కూడా మన వెంకటయ్య గారు ఎంతో ఉదాత్తంగా కష్టపడి ఎంతో ధన వ్యయాన్ని మందానికి కూడా కేటాయించి పార్టీ చేసిన సేవలకి ముందుగా మేము ప్రత్యేకంగా దండ పెట్టామని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటయ్య గారు. ఇప్పుడు కూడా మా కార్యక్రమాలు పాల్గొచ్చి పార్టీని విజయమండలంలో పరిచిపోతాను. గ్రామ గతి వేయడానికి సభపతిని ఆశిస్తున్నాం. జై హింద్. జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మా మండల అధ్యక్షుడు అన్నయ్య గారి ఆధ్వర్యంలో మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాజీవ్ గాంధీ సేవలు మీకు తెలియదు కాదు. కంప్యూటర్లో మన కంప్యూటర్ విజ్ఞానం గురించి మన భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ. దాని తర్వాత మన కంప్యూటర్ గురించి మన భారతదేశం బాగా ఇప్పుడు దాంతోపాటు పంచాయతీ వ్యవస్థ గురించి, పంచాయతీ గ్రామరాజ్యం గురించి కూడా ఎన్నో చట్టాలు తీసిన మహాత్మ వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. తర్వాత తండ్రులకు చాలా రాజ్యాంగంలో పార్లమెంట్ ఆమరించినా కూడా, ఇప్పుడు 94లో ఆమరించినా కూడా, 91లో ముందు ఆమరించినప్పటికీ కూడా చట్టాలు ఎప్పుడు ఆమరించలేదు. చాలా 29 అంశాలని పార్లమెంట్ ఆమరించింది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే. దాంట్లో దాదాపు 10 కూడా ఇంకా అమలుపడలేదు. కాబట్టి రాజీవ్ గాంధీ ఆ రోజు పార్లమెంట్ ఆమరింపజేసిన తర్వాత ఇక్కడ కూడా మన భారత ప్రభుత్వం కానీ ప్రాంత ప్రభుత్వం కానీ అమలుపడలేదు. దానివల్ల గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళకి అధికారాలు బదలాయించలేదు. దానికి ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా ఉన్నాయి గ్రామ స్థాయిలో. ఇవి తెలియదు కాదు. దాదాపు 29 అంశాల్లో ఉన్న 10 కూడా ఇంకా అమలు జరపలేదు. నీటి గ్రామంలో నీటి సరఫరా కానీ, చేపల సత్వం కానీ, చిన్న చిన్న పాడిపో ఫ్లో రోడ్లు ఇవ్వడం కానీ, గుండె మాడ వ్యవస్థ కానీ, ఇలాంటి ఎన్నో అంశాలని గ్రామ స్థాయిలో అమలుపరచాలి. పూర్తి అధికారాలు గ్రామాలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదించింది 91 ముందే. ఇప్పటికి కూడా అత్యంత సందర్భంగా మేము ఇబ్బంది చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాలు ఆయన అమలుపరిచిన చట్టాన్ని ప్రతి గ్రామంలో కూడా అమలుపరిచి గ్రామ స్వరాజ్యాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతానికి మన కాంగ్రెస్ పార్టీ మన బలహీన పరిస్థితుల్లో కూడా మన వెంకటయ్య గారు ఎంతో ఉదాత్తంగా కష్టపడి ఎంతో ధన వ్యయాన్ని మందానికి కూడా కేటాయించి పార్టీ చేసిన సేవలకి ముందుగా మేము ప్రత్యేకంగా దండ పెట్టామని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటయ్య గారు. ఇప్పుడు కూడా మా కార్యక్రమాలు పాల్గొచ్చి పార్టీని విజయమండలంగా పరిచిపోతాను. గ్రామ గతి వేయడానికి సభపతిని ఆశిస్తున్నాం. జై హింద్.
జోహార్ రాజీవ్ గాంధీ.